हाई अंडी वेलकम बैक टू अम्म चेतिकि ओरु मुद्दलु नेनु मी सुष्मिता इवाल्टि रेसिपी वच्चेसि होटल स्टाइल्लो इंट्लोने मनं ईजीगा दोंडकाय 65 नि एला चेसुकोवालो चूद्दामंडि चाला ईजीगा चेसुकोवच्चु इवि चाला क्रिस्पीगा चाला बागुंटायंडि पक्कागा मनकि होटल स्टाइल्लो वच्चेस्तायन्नमाट वीटिनि तयारु चेसुकोवडं कूडा चाला चाला सिंपुल अलागे चाला तोंदरगा कूडा ई रेसिपी रेडी अयिपोतुंदंडि इदि पप्पु सांबारु वीटिलोकि साइड डिश कानु बागुंटुंदि अलागे ईवनिंग टाइम्लो स्नाक्स लागा कूडा चक्कगा तिनेसेयोच्चु पिल्लल अयिते चाला एंजॉय चेस्तू तिंटारंडि चिटिकलो चेसुकोने स्नाक्स रेसीपी अच्छे इपड़े तोंडकाय 65 रेसीपी ईजीगा एला चेयालो चूसेद्दाम। यह रेसीपी तैयार चेसुकोवडं कोसम पाव किलो दोंडकायलु तीसुकोनी नीट्गा कड़िगी सन्नटि चीलिकल्लागा कट चेसुकोवाली। इक्कड वच्चेसि नेनु ఒక దొండకాయని 6 ముక్కలుగా కట్ చేసుకున్నానండి, నిలువుగా పొడవాటి చీలికల్లాగా కట్ చేశాను। ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ కారం, ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా salt కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయ్యింది। 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నానండి। ఇది పూర్తిగా మీ ఆప్షనల్। ఇప్పుడు ఇదంతా కూడా మనం వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, వాటర్ యాడ్ చేయకుండా బాగా కలపాలి। వాటర్ అస్సలు పట్టదండి, ఒకవేళ మీరు ఇలా కలిపేటప్పుడు కొంచెం తడి ఎక్కువగా ఉంది అని అనిపిస్తే ఇంకాస్త రైస్ ఫ్లోర్ లేదా కార్న్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు। చూడండి, వాటర్ యాడ్ చేయకుండా కలిపితే మనకి ఇట్లా పొడిపొడిలాడుతూ రెడీ అవుతుంది। మనం ఇంకా ఎక్కువ సేపు ఇట్లా దొండకాయ ముక్కలని గట్టిగా ప్రెస్ చేస్తూ గాన కలిపామంటే ఆ దొండకాయలో ఉన్న వాటర్ ఇంకా ఎక్కువ రిలీజ్ అయిపోయి పిండి తడి తడిగా అయిపోతుంది। మీకు బాగా తడి తడిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం పిండి, ఏదైనా ఒక పిండి యాడ్ చేసుకోండి। ఇదైతే మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి। వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, గరం మసాలా పౌడర్ కూడా పూర్తిగా మీ ఆప్షనల్। ఇక్కడ నేనైతే చిటికెడు వేసాను, ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పకోడీ లాగా ఆయిల్ లో వేసేసుకోవాలి। ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి। లో ఫ్లేమ్ లో పెడితే ఇవి లేట్ గా ఫ్రై అవుతాయి, అలాగే ఆయిల్ ఎక్కువ తీసేసుకుంటాయి, కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి। ఒక 3-4 నిమిషాలకి ఇవి పూర్తిగా ఫ్రై అయిపోతాయి। ఇవి ఇట్లా మనకి ఫ్రై అయ్యాయి అని తెలియడం కోసము ఇవి ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ మీద ఉన్న బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి, అలాగే ఇవి క్రిస్పీగా తయారయ్యి ఇలా కలర్ కూడా చేంజ్ అవుతాయన్నమాట। అలాగే మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ఈ దొండకాయ ముక్కల్ని రెడీ చేసుకున్నారనుకోండి, ఫ్రిజ్లో పెట్టుకుని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు। ఇవి బాగా రెడ్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లా పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది। ఇక్కడ వచ్చేసి నేను అన్నీ కూడా ఫ్రై చేసుకున్నానండి, మిగిలిన ముక్కలన్నీ కూడా ఫ్రై చేసేసాను। ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం ఈ ఆయిల్లో గరిటెను ఉంచేసుకుని ఓ గుప్పెడు పల్లీలని వేయించుకోవాలి। ఇవి కాస్త చిటపడలాడితే సరిపోతుందండి, మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు। ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసి పక్కకు తీసేసి ఈ దొండకాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసి ఈ దొండకాయ ముక్కల్లో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి క్రిస్పీ క్రిస్పీ అండ్ టేస్టీ టేస్టీగా దొండకాయ 65 రెడీ అయిపోయిందండి। మీకు ఇష్టం ఉంటే ఫైనల్గా కొంచెం చాట్ మసాలా చల్లుకున్నా కూడా ఫ్లేవర్కి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి। ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి। ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। ఒకవేళ మీరు ఈ రెసిపీని కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।